नमस्कार चला सतोष टीआरएस पार्टी नीचे मरी कांग्रेस पार्टी चेरत सदर्भ आह्वाची राष्ट्र कांग्रेस पार्टी अद्यक्ष रेवंत रेड्डी गारी अख सीत गारी कांग्रेस पेदल की नैन हृदयपूर्वक नमस्कार ఈ రోజున నాతో పాటు అసరాపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నా మిత్రులు నా సోదరులు నా శ్రేయభిలాషులు పెద్దలు సీనియర్ నాయకులు సుఖపల్లి వీరభద్రరావు గారు మరి అదే విధంగా సీనియర్ జడ్పీటీసీ గారు మాజీ జడ్పీటీసీ గారు అంకిత మల్లికార్జునరావు గారు అలాగే ముల్కల్పల్లి మండలం నుంచి వచ్చినటువంటి మిత్రులు తాండ్ర బుచ్చుబాబు గారు అలాగే ఇంకా స్వయం చిన్నారి గారు అలాగే రాజుగారు వినాయకపురం అలాగే దమ్మపేట మండలం నుంచి వచ్చినటువంటి మురారి రాంబాబు గారు రమేష్ గారు అలాగే రేగ వెంకటేశ్వరరావు గారు సతీష్ గారు ఇంకా పోల వెంకటేశ్వరరావు గారు మాణిక నాగేశ్వరరావు గారు అలాగే అసరాపేట నుంచి సర్పంచులు ఎర్రయ్య గారు పుట్ట రాజులు గారు ఇంకా అనేక మంది మిత్రులు ఇంకా అలాగే చెండుగొండ మండలం నుంచి అనపరెడ్డి మండలం నుంచి నాగరాజు గారు రవి గారు ఇంకా మిత్రులు చాలా మంది వచ్చున్నారు పేర్లు ఈ కంగారులో ఆనందంలో కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కలిసి తెలంగాణ ప్రభుత్వంలో చేరి మేము కోరుకున్న ఆశయాలు నెరవేరుతాయనే ఆశతోనే తెలంగాణ పార్టీలో చేరి 4 సంవత్సరాలు మోసపోయాం మరొక 3 సంవత్సరాలు మోసపోయాం సుమారు దరిదాపు ఈ 8 సంవత్సరాలు మాకు ప్రధానమైన కోరిక అంశం మాదంతా ఏజెన్సీ ప్రాంతం ఖమ్మం జిల్లా ఉభయ జిల్లాలు ఏజెన్సీ ప్రాంతంలో అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల్ని అనేక సందర్భాలు అసెంబ్లీలో ప్రశ్నించాం అలాగే బయట ప్రశ్నించాం పార్టీలో ప్రశ్నేశాం కానీ న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా కారణాలు ఇవాళ ప్రధానంగా పౌర భూమి పట్టాలు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు సన్న చిన్నకారు రైతులు బడుగు బలహీన వర్గాల రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు పౌర భూమి పట్టాలు ఇస్తానని ప్రతిసారి 8 సంవత్సరాల నుంచి మాట చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు నెరవేరుస్తుందన్న ఆశ కూడా లేదు ఈ రకంగా మేము ఆశపడ్డాం అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని మన హైదరాబాద్లోనే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మాకు నమ్మకంగా కలిగే విధంగా మరి పౌరుపు పట్టాలు కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటిగా పౌరుదారులందరికీ మరి బడుగు బలగిన వర్గాలందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని గుండెల్లో పాతుకుపోయింది వారి యొక్క మాట అంతేకాకుండా రుణమాఫీ కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ గారు ఇవాళ 100,000 కాదు కదా దాంట్లో సగం ఇచ్చిన బ్యాంకు వడ్డీలు కూడా జరిపాక 100,000 రూపాయలు తీసుకున్నాడుకి ఇవాళ 2,00,000 రూపాయలు కట్టాలని చెప్పేసి నోటీసు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అదే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ 2,00,000 రూపాయలు ఎటే టైం రుణమాఫీ చేస్తానన్నటువంటి వాగ్దానం గుండెల్లో పాతుకుపోయింది ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి జనాలకి ఈ రకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఈ 8 సంవత్సరాలు ఒక్క పాస్బుక్ ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే మరి పెన్షన్లు ఇవ్వలే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏదో హైదరాబాద్లో పల్లెవరు కట్టినట్లుగా ఎయిర్పోర్ట్లు నిర్మించినట్లు కాదు మా ఏజెన్సీ ప్రాంతంలో మాకు కావాల్సింది ధరణి ధరణి ఇవాళ మా ఏజెన్సీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఉభయ ఖమ్మం జిల్లాలో ధరణి అనే కార్యక్రమం ఇంతవరకు ప్రారంభం కాలేదన్న చాలా బాధగా ఉంది రైతులు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటే మేము అడుగుతున్నాం కానీ చేస్తానంటున్నారు కానీ చేయలేకపోతున్నారు ఈ రకమైనటువంటి అనేక ఇబ్బందులు మా ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నమ్మకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానంతో మేమందరం కూడా నేను ఒక్కడే కాదు నా వెనకాల ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు నా మిత్రుడు ఇవాళ నేను గతంలో ఎమ్మెల్యే బుర్గంపాడు చేసినప్పుడు కాంతారావు గారు కూడా నా దగ్గర సర్పంచ్గా అన్నాడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాం ఆ ఈరోజు వారు జడ్పీటీసీ వారు కూడా రేగా కాంతారావు గారి యొక్క జడ్పీటీసీ ఆయన ఇవాళ విప్పు గారి దగ్గర నుంచి విప్పు మండలం విప్పు జడ్పీటీసీ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చేరినందుకు వారు కూడా నీ పిలుపాక నియోజకవర్గం ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒకటే కోరిక నాది కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఆనాడు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం వచ్చి బోడుపు పట్టాలు ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అన్న సారథ్యంలో, సీతక్క గారి సారథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మాకు ఆ యొక్క వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా అమలవుతాయనే నమ్మకంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more.